Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతలోనే ఎంత మార్పు? అంబటి రాంబాబు ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రుల్లో అంబటి రాంబాబుది ప్రత్యేక శైలి. ప్రత్యర్థులపై పంచులు వేయడంలో ఆయనకాయనే సాటి. విషయం ఏదైనా సూటిగా అర్థమయ్యేలా, ప్రత్యర్థులకు చుక్కలు కనిపించేలా చేయడంలో ఆయన్ను మించిన వారు లేరనే చెప్పాలి. అందుకే ఆయనకు మంత్రివర్గంలో బెర్త్ దక్కింది. అంతేకాదు, ఆయన వయస్సు మీద పడినా చాలా యంగ్ లుక్లో కనిపించేవారు. నీట్గా క్రాఫ్ హైర్కు కలర్ వేసుకుంటూ గ్లామర్ తగ్గకుండా మెయింటైన్ చేసేవారు. చాలా స్టైల్గా కనిపించేవారు. కానీ ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో అంబటి రాంబాబును చూసిన వారంతా షాక్కు గురయ్యారు. అసలు ఆయన ఈయనైనా? నిత్యం నీట్ క్రాఫ్తో గ్లామర్గా కనిపించిన ఆయన మెరిసిన జుత్తుతో కాస్త వయస్సు పైబడ్డట్టు ఎందుకు కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఈ మార్పుకు కారణం అదే అంటూ ఓ చర్చ జరుగుతోంది. ఇటీవల అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ యూట్యూబ్ యాంకర్ ఇంటర్వ్యూ ఇస్తారా అని అడుగగా, తాను ఇంటర్వ్యూ ఇస్తాను కానీ తిరిగి ఏమిస్తావంటూ కొంటెగా ప్రశ్నించినట్లు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోపై రచ్చ ఇంకా ఆగలేదు. రాంబాబు కాదు కాంబాబు అని పూలరంగడు అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా అవే కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ రచ్చ ఎందుకని, ఇలా సింపుల్గా కనిపిస్తే ఇలాంటి విమర్శలు తప్పుతాయి ఏమో అని భావించే ఇలా ఒరిజినల్ గెటప్లో మంత్రి కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కానీ అంబటి రాంబాబుని ఇలా చూస్తున్న ఆయన అభిమానులు మాత్రం ఎందుకు ఇలా అయ్యారు అంటూ నిట్టూరుస్తున్నారు. ఆ మధ్య అంబటి రాంబాబు ఓ సినిమాలో నటించినట్లు కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆయన ఈయనేనా అని చర్చకు తెరలేపుతున్నారు. అయితే ఆయన నటించింది ఏ సినిమాలో అయితే తెలియదు, కానీ బీచ్లో పక్కన హీరోయిన్తో ఉండడంతో ఆయన మెయిన్ లీడ్గానే సదరు సీన్ ఉంది. అయితే ఆ సినిమా టైటిల్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, రాంబాబు పక్కన నటించిన హీరోయిన్ ఎవరనే విషయాలు మాత్రం తెలియడం లేదు. అయితే మొన్నటి వరకు చాలా స్టైలిష్గా కనిపించే ఆయన ఇప్పుడు సడన్గా ఇలా మారడానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని, దానికి ఆయనే సమాధానం చెప్పాలి అంటున్నారు ఆయన అభిమానులు. కారణమేదైనా లుక్ మార్చి అంబటి రాంబాబు మళ్ళీ వార్తల్లో నిలిచారు.